లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లపై ఉన్న 50% పరిమితిని ఎత్తివేస్తామని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఎకనామిక్ మ్యాపింగ్ ఆధారంగా రిజర్వేషన్లపై ఉన్న 50% పరిమితిని ఎత్తేస్తామని ఆయన ట్వీట్ చేశారు. తాము చేపట్టబోయే చర్యలతో దేశం రూపురేఖలు మారుతాయని, ప్రతి ఒక్కరికి సరైన రిజర్వేషన్లు, హక్కులు దక్కుతాయని పేర్కొన్నారు. కులగణన అమలు చేస్తామని, ఈ విషయంపై తాము కట్టుబడి ఉన్నామని ట్విట్టర్లో ఆయన వెల్లడించారు. కులగణనతోనే సామాజిక న్యాయం జరుగుతుందన్నారు. దేశంలో నిజంగా పేదలు ఎవరో మనం ఎప్పుడైనా ఆలోచించామా? ఎంతమంది పేదలు ఉన్నారు, వారి పరిస్థితి ఏమిటనే అంశంపై చర్చించామా అని రాహుల్ ప్రశ్నించారు. బీహార్లో నిర్వహించిన కులగణనలో 88% పేదలు ఉన్నారని తేలిందని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తాము అధికారంలోకి వస్తే 2 చారిత్రక నిర్ణయాలు తీసుకుంటామని రాహుల్ వెల్లడించారు. రాహుల్ గాంధీ నిర్ణయంపై కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ హనుమంతరావు హర్షం వ్యక్తం చేశారు. అర్హుడు ఉన్నటువంటి రాహుల్ గాంధీకి చెప్పాను సార్, ఈ సోషల్ జస్టిస్ అనేది 3 ఉన్నాయి, అందులో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ. కానీ ఎక్కడ చూసినా మాకు అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ దయ వల్ల ఎస్సీలకు రిజర్వేషన్ దాన్ని ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు, మాకు ఇష్టలేరంటే ఏం చేయాలన్నాడు. లేదు సార్, సెపరేట్ చేస్తే మా బాధ మేము ఉంటాం. ఎందుకంటే 1993లో మండల్ కమిషన్ వచ్చింది, కానీ ఈనాడు కూడా మాకు న్యాయం జరుగుతలేదంటే దాన్ని సెపరేట్ చేస్తే ఇవ్వాలనే వరకు కూడా డబుల్ డిజిట్ లేదు, 9th వచ్చి అవుతుంది. ఎందుకంటే మా దాంట్లో క్రిమిలైన్ పెట్టారు. ఈ ఇష్యూలో 3 సార్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవడం జరిగింది. 140 మంది, ఒకసారి 64 మంది, ఒకసారి 83 మంది. కానీ ఆయన ఎన్నడూ కూడా అయ్యా క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేయమని చెప్పాము. ఆ రోజులలో 2008లో రాజ్నాథ్ సింగ్, మేము క్యాస్ట్ వైజ్ సెన్సస్ అంటే ఇంతవరకు జరపలే. అదేవిధంగా మేము అడిగినాం ఇంకోటి, మా సెపరేట్ మినిస్ట్రీ కావాలి, మా జనాభా ప్రకారంగా మోర్ దాన్ 54% మా పాపులేషన్ ఉందంటే ఆయన అది కూడా చేయలేదు. కానీ ఇవాళ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ తిరిగిన తర్వాత వీల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్, వీ కమ్ టు ది పవర్ అన్నాడు.